చెప్తే మీరు నమ్ముతారు, నాకు సాక్షి ఉందని నన్ను మీరు నమ్ముకోండి. కానీ మీరు నమ్మకాలు కూడుతున్నారు పరిగారు, ఆ సాక్ష్యాన్ని మీరందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆ సాక్ష్యం చూసిన తర్వాత కూడా మరి మీద ఈ సాక్షితో బయట పెట్టలేదు. ఈ సాక్షిని బయట పెట్టి ప్రెస్ లో మాట్లాడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉద్యోగాలు పోతాయి, స్టేట్ గవర్నమెంట్ షేక్ అవుతాయి, సెంట్రల్ ఎంక్వైరీ వస్తుంది, నా యాగే ఉంది. బయట రెండుసార్లు టికెట్ ఇచ్చారు మాకు, మాకు ఉద్యోగం ఉన్నాం. మళ్ళీ జగన్ రెడ్డి గారు తిట్టబడ్డా, జగన్ రెడ్డి గారు ద్వేషించబడ్డా, నాకు అలవాటు లేకుండా ఇప్పుడు ఏదైనా మాట్లాడుంటే కూడా వైసీపీలో తప్పనిసరి పరిస్థితులు మాట్లాడండి కూడా వాట్సాప్ రెండుసార్లు పార్టీ చెప్తే మాట్లాడించే తప్ప వైసీపీ ఎమ్మెల్యే కొన్నిసార్లు మాట్లాడారు తప్ప పార్టీ ఎమ్మెల్యే నలుగురు భాష మాట్లాడుకుంటాను. బట్ ఆ పరిస్థితుల్లో ఇంకా అనుకూలించకూడదు. నేను మీ అందరి సహాయంతో 2024లో చెల్లూరు గొడవల నుంచి తెలుగుదేశం పార్టీ ఈసారి టీడీ అధికారంలో వస్తుందని తెలిసిన నాకైతే జగన్ రెడ్డి గారు బట్ 23వ తారీఖు తెలిసిన తర్వాత అయితే నేను చెప్తే మీరు నమ్ముతారు, నాకు ఆ సాక్షి ఉందని నన్ను మీరు నమ్ముకోండి. కానీ మీరు నమ్మకాలతో కూడుకున్న పరిగారు, ఆ సాక్ష్యాన్ని మీరందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆ సాక్ష్యం చూసిన తర్వాత కూడా మరి మీద ఈ సాక్ష్యంతో బయట పెట్టలేదు. ఈ సాక్ష్యాన్ని బయట పెట్టి ప్రెస్ లో మాట్లాడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉద్యోగాలు పోతాయి, స్టేట్ గవర్నమెంట్ షేక్ అవుతాయి, సెంట్రల్ ఎంక్వైరీ వస్తుంది, నా యాగే ఉంది. బయట 2 సార్లు టికెట్ ఇచ్చారు మాకు, మాకు ఉద్యోగం ఉన్నాం. మళ్ళీ జగన్ రెడ్డి గారు తిట్టబడ్డా, జగన్ రెడ్డి గారు ద్వేషించబడ్డా, నాకు అలవాటు లేకుండా ఇప్పుడు ఏదైనా మాట్లాడుంటే కూడా వైసీపీలో తప్పనిసరి పరిస్థితులు మాట్లాడుంటే కూడా వాట్సాప్ రెండుసార్లు పార్టీ చెప్తే మాట్లాడించే తప్ప వైసీపీ ఎమ్మెల్యే కొన్నిసార్లు మాట్లాడే తప్ప పార్టీ ఎమ్మెల్యే నలుగురు భాష మాట్లాడుకుంటాను. బట్ ఆ పరిస్థితుల్లో ఇంకా అనుకూలించకూడదు. నేను మీ అందరి సహాయంతో 2024లో చెల్లూరు గొడవల నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి సాక్షి మాత్రం మీరు చెప్పాలని కూడా ఈసారి టీడీ అధికారంలో వస్తుందని తెలిసిన నాకైతే జగన్ రెడ్డి గారు బట్ 23వ తారీఖు తెలిసిన తర్వాత అయితే నేను చెప్తే మీరు నమ్ముతారు, నాకు ఆ సాక్షి ఉందని నన్ను మీరు నమ్ముకోండి. కానీ మీరు నమ్మకాలతో కూడుకున్న పరిగారు, ఆ సాక్ష్యాన్ని మీరందరూ కూడా చూడాల్సిన అవసరం ఉంది. ఆ సాక్ష్యం చూసిన తర్వాత కూడా మరి మీద ఈ సాక్ష్యంతో బయట పెట్టలేదు. ఈ సాక్ష్యం బయట పెట్టి ప్రెస్ లో మాట్లాడితే ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఉద్యోగాలు పోతాయి, స్టేట్ గవర్నమెంట్ షేక్ అవుతాయి, సెంట్రల్ ఎంక్వైరీ వస్తుంది, నా యాగే ఉంది. బయట 2 సార్లు టికెట్ ఇచ్చారు మాకు, మాకు ఉద్యోగం ఉన్నాం. మళ్ళీ జగన్ రెడ్డి గారు తిట్టబడ్డా, జగన్ రెడ్డి గారు ద్వేషించబడ్డా, నాకు అలవాటు లేకుండా ఇప్పుడు ఏదైనా మాట్లాడుంటే కూడా వైసీపీలో తప్పనిసరి పరిస్థితులు మాట్లాడుంటే కూడా వాట్సాప్ రెండుసార్లు పార్టీ చెప్తే మాట్లాడించే తప్ప వైసీపీ ఎమ్మెల్యే కొన్నిసార్లు మాట్లాడే తప్ప పార్టీ ఎమ్మెల్యే నలుగురు భాష మాట్లాడుకుంటాను. బట్ ఆ పరిస్థితుల్లో ఇంకా అనుకూలించకూడదు. నేను మీ అందరి సహాయంతో 2024లో చెల్లూరు గొడవల నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తాను.